అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, సైదాబాద్ లో ఉంది కాలేజ్. 1997 లో ఎస్టాబ్లిష్ అయిందండి. చాలా మంది సార్ మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఉమెన్స్ కాలేజ్ గురించి ఎక్కువ మీరు చెప్పట్లేదు అనేటువంటి రిక్వెస్ట్ వచ్చినాయి. దాని బేసిస్ మీద మనం ఇప్పుడు ఫస్ట్ గా భోజ్ రెడ్డి కాలేజ్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఇది జి నారాయణమ్మ కాలేజీ 1997 ఎస్టాబ్లిష్డ్. అదేవిధంగా భోజ్ రెడ్డి ఉమెన్స్ కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ రెప్యూటెడ్ కాలేజ్ అన్నట్టు. సో ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం కనుక చూసినట్లయితే, మొట్టమొదటి ప్రత్యేకత అండి, వీళ్ళు ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోరు. విద్యాసంస్థని విద్యాసంస్థలాగా రన్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడోదిక్కడ ఏదో ఒక మ్యానిపులేషన్ చేస్తారు తప్ప భోజ్ రెడ్డి విద్యా సంస్థల వారు ఏ మ్యానిపులేషన్ చేయరు. ఇది కాలేజ్ ఫీజ్ సింప్లీ 75,000 రూపాయలేనండి. 1997 పెట్టారు, సిటీ సెంటర్లో ఉంది, 75,000 రూపాయలు ఫీజు. క్యాంపెయినింగ్ లేదు, కన్సల్టెన్సీ లేదు, ఎటువంటి హంగు ఆర్భాటము ఏమీ ఉండదు. జెన్యున్గా దీంట్లో ర్యాంక్స్ కూడా తీసుకున్నట్టయితే అంటే 13,000 ర్యాంక్తో ఓసీ ఎండ్ అయిపోతుంది. 9,000 ర్యాంక్ వరకు వచ్చినటువంటి బీవీఆర్ ఐటీ ఉమెన్స్ వారు 17,50,000 లంసమ్ అమౌంట్ తీసుకుంటున్నారు సిఎస్సికి. అదే ఇక్కడైతే ఓన్లీ 75,000. ఎందుకు? ఆర్భాటం ఉండటం వల్ల, ఆర్భాటం క్యాంపెయిన్ పబ్లిసిటీ ఉండటం వల్ల పేరెంట్స్ అందరూ కూడా బీవీఆర్ ఐటీ ఉమెన్స్ అని పోతున్నారు. కొంచెం వేరియేషన్ అంటే ర్యాంక్స్, అది కూడా ఎందుకు వేరియేషన్ వచ్చిందంటే ఈ కుకట్పల్లి ఏరియా ఏంటంటే కొంచెం క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉండటం వల్ల బీవీఆర్ఐటీ ఉమెన్స్కి ఆర్భాటం వచ్చింది. కానీ లేకపోతే ఏ రకంగా తీసుకున్నా భోజ్ రెడ్డి ఉమెన్స్ వారు ఎక్సలెంట్గా చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే కంపారిజన్ చెప్తాను, మనం ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పోయి ఎందుకు చదువుతాం? ఎందుకంటే అక్కడ మంచి ర్యాంకర్స్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, అంటే వాళ్ళు సేమ్ మైండ్ సెట్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఐఐటీస్కి పోయేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ప్లేస్మెంట్ ఇచ్చి ఎందుకు తీసుకుంటారంటే అక్కడ వాళ్ళు ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు కాబట్టి తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను ఈ కంపారిజన్లో బీవీఆర్ఐటీ ఉమెన్స్లో అట్లీస్ట్ 30% మెంబర్ డబుల్ గడ్ చేరిన వాళ్ళు ఉంటారు, అంటే ర్యాంక్స్ రానటువంటి వాళ్ళు, నార్మల్ పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంది. మేబీ వాళ్ళలో కొంతమంది ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో. కానీ ఇది ప్యూర్ మెరిట్. ఇప్పుడు తమిళనాడులో శాస్త్ర యూనివర్సిటీ అని ఉంటుంది, వాళ్ళు ఇంటర్మీడియట్ మెరిట్ మీద తప్ప వాళ్ళు ఇంకా అసలు ఏమి చూడరు. అందరూ 98.5% ఉంటారు ఆర్ అండ్ ఎవరేజ్. మన దగ్గర వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సింగిల్ ఎంపీ ముట్టరు, మొత్తం జెన్యున్గా ప్రాసెస్ చేస్తారు. అలాంటి రేర్ కాలేజెస్లో వీళ్ళు కూడా ఒకరు. సార్ మరి ఇంత మంచి కాలేజ్ ఉంటే మాకు ఎట్లా తెలియలేదు, ఎందుకు మిస్ అయిపోతున్నాం మేము అని చాలామంది పేరెంట్స్ అడగవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒక జెన్యున్ ప్రాసెస్ ప్రకారం పోతారు. ఇంతవరకు అడ్మిషన్ కౌంటర్ ఓపెన్ అవ్వలేదు. భోజ్ రెడ్డి వారు ఇంతవరకు అసలు మనకు బీ కేటగిరీ నోటిఫికేషన్ రాకుండానే ఇప్పుడు గోకరాజులో అయితే దాదాపు 80% సీట్స్ అయిపోయినాయి. పేరెంట్స్ వస్తున్నారు, తిరిగిపోతున్నారు. భోజ్ రెడ్డి ఉమెన్స్ పరిస్థితి కూడా, సారీ బీవీఆర్ఐటీ ఉమెన్స్ పరిస్థితి కూడా అదే. బీవీఆర్ఐటీ నర్సాపూర్, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. సో వీళ్ళందరూ మూడు భాగాలు సీట్లు అమ్మేసి కూర్చున్నారు. ఇంతవరకు బీ కేటగిరీ నోటిఫికేషన్ రాలేదు. కానీ వీళ్ళు ప్రాసెస్ నమ్ముతారు పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడంలో. ఎందుకంటే నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి మనుషుల మధ్య చదువుకుంటే ఆ విద్య విద్యలాగా అందుతుంది, వాళ్ళు జీవితంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. ఒక స్వార్థపరుడైనటువంటి వ్యాపారస్తుల దగ్గర ధనాపేక్ష కలిగి ఊరినే ధనం తప్ప మరొకటి తెలియనటువంటి డబ్బులు తీసుకురా 15 లక్షలు తీసుకురా, 20 లక్షలు తీసుకురా, అట తీసుకురా, పేరెంట్స్ని ఆగమాగం పట్టిస్తున్నాయి చాలా కాలేజీలు. నాకు నిన్న ఒక పేరెంట్ వచ్చాడు అనమాట, సార్ నేను బీవీఆర్ఐటీ పోయినాను, నాకు 12 లక్షలు చెప్పి, 11 లక్షలు 12 లక్షలు చెప్పిండు, మళ్ళీ పోతే 13 లక్షలు అంటున్నాడు, మళ్ళీ పోతే సీట్ లేదు అంటున్నాడు. ఏంటి సార్ ఇది అంటే, మనము డబ్బులు కడుతూ పిచ్చోళ్ళ లెక్క వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే మన బాధ మనది, వాని స్వార్థం అంది. ఇటువంటి వ్యవస్థలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, భోజ్ రెడ్డి ఉమెన్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటెలెక్చువల్స్ అయినటువంటి పేరెంట్స్ క్యాటరేజ్లో పరిగెత్తకుండా మీకైతే ఎవరికైతే జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ఉంటుందో తప్పనిసరిగా భోజ్ రెడ్డి ఉమెన్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, పరుగులాట్లేదు పిల్లలకి, అంటే వాళ్ళకి లాభాపేక్ష ఎప్పుడైతే ఉండదో ప్రతిది ఇక్కడ వాళ్ళు జెన్యునిటీ ప్రదర్శిస్తారు కదండి. వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సొసైటీని విద్యాదానం చేయడం కోసం ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళ విజన్ వేరేగా ఉంటుంది. కక్కురితో, ధనాపేక్షతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన దానికి తగ్గట్టే ఉంటుంది. చూడండి, వాళ్ళు ఒక 100 ప్లేస్మెంట్స్ ఏమి చూపించారు, ఆ 100 ప్లేస్మెంట్ జెన్యున్గా వచ్చినాయి, ఎక్కడ మానిపులేషన్ లేదు.
మ్యానిపులేషన్ ఎవరికి అవసరం ఉంటుంది? ఆర్భాటం చేసుకుని దాని ద్వారా లాభాన్ని పొందాలనేటువంటి వ్యక్తులు మాత్రమే అనవసరమైనటువంటి ఆర్భాటం చేస్తారు. వీళ్ళు అలాంటి అవసరం లేదు. సో మెరిట్ ఉన్నటువంటి పేద విద్యార్థులు, ఇంటలెక్చువల్ పేరెంట్స్ మానసిక ప్రశాంతతతో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి తదనుగుణంగా వాళ్ళు ప్లేస్మెంట్ పొంది రాణించాలన్నారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారండి అది. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే నాలుగు రోజుల మధ్య పిల్లల్ని బందీ చేసి భయంకరమైనటువంటి టార్చర్ పెట్టి, లేకపోతే ఆ లారీల్స్, అంటే ఇప్పుడు నాకు ఒక పేరెంట్ నేను అడుగుతున్నాడు, సార్ ఒక 40 లాక్స్ ప్యాకేజ్ ఆనా అని ఎవరో ఇచ్చే ప్రైవేట్ కాలేజ్ అన్నాడు చెప్పండి. అన్ని కాలేజీలో చెప్తారు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి అటానమస్ కాలేజీలు అందరూ కూడా, ఇదిగో సార్ మా దగ్గర 40 లాక్స్ 4 స్టూడెంట్స్కి వచ్చినాయి, మా దగ్గర 40 లాక్స్ 10 మంది స్టూడెంట్స్కి వచ్చినాయి, మా దగ్గర 70 లక్షలు పేమెంట్ వచ్చింది, లేకపోతే మా దగ్గర 20 లక్షలు ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో సార్ నా దగ్గర 50 మంది ఉన్నారని చూపిస్తుంటారు. నేను ఒక్కటే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలను అడిగేటువంటి క్వశ్చన్, మీకు నిజాయితీగా ధైర్యం ఉంటే ఆ 40 లక్షలు వచ్చిన ప్యాకేజ్ వాడి చేత ఒక ఇంటర్వ్యూ పెట్టించి మీ వెబ్సైట్లో పెట్టండి. మీకు ధైర్యం ఉంటే మీరు ఆ 40 లక్షల ప్యాకేజ్ రావడానికి ఆ పిల్లవాడి మీద మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమి, వన్ లాజిక్ ఏమి, అంతే కదా. 40 లక్షలు వచ్చినట్లయితే మీరు ఎంతో శ్రమ పడితే కానీ రాదు కదా పని. ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఆ స్టూడెంట్ మీద? 100% వీళ్ళు ఎవరు రూపాయి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ రాలేదు. పిల్లవాడి యొక్క స్వయం కృషి, వాడి పట్టుదల, వాడు ఎక్కడో ఆన్లైన్లో పోయి కోర్సులు నేర్చుకొని వాడి పాదలు వాడబడి, వాడి తిప్పలు వాడబడి వాడు 40 లక్షల ప్లేస్మెంట్ తెచ్చుకున్నారు తప్ప, మీరు ఇందులో చేసింది ఏంటంటే ఓన్లీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం తప్ప మీరు ఏమి చేయలేదు. మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ నేను చెప్తాను, అంటే భోజరెడ్డిలో నెగిటివ్ ఎఫెక్ట్ అని కొంతమంది పిల్లలు చెప్పినటువంటి బేసిస్ మీద చెప్తున్నారు. భోజరెడ్డిలో నెగిటివ్ ఏంటంటే సార్ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ కంపెనీస్ రావట్లేదు, వచ్చిన వరకు క్వాలిటీ ప్లేస్మెంట్స్ వస్తున్నాయండి, 100 ప్లేస్మెంట్స్ వచ్చినాయి చాలు, మిగిలిన పిల్లలు అందరూ నార్మల్ బీటెక్ వస్తుంది. వీళ్ళంతా ఎగ్జాగరేషన్ ఫిగర్స్ చేసి 100 మంది ప్లేస్మెంట్ అయ్యింది మిగిలిన కాలేజీలో చెప్పే మాట అబద్ధం. వాళ్ళ ఎవరన్నా ఒక్క నిజాయితీ పడి ఉంటే అది నిజం కదండి. వాళ్ళకు ఉండేది 250 ఏమో ఉన్నాయి సిఎస్ సీట్స్, అందులో ఒక 100 మంది ప్లేస్ అయ్యారు, రిమైనింగ్ 100 మంది విదేశాలకు వెళ్ళిపోయి ఉంటారు అంతే. ఇంకొక 50 మంది వేరే బిజినెస్లో దేనికో దేనికి ఉంటారు. అంతేగాని 100 మంది ఉద్యోగాలు చేస్తారండి? 100 మంది ఉద్యోగం చేయడానికోసమే చదువుతారా? అంటే వాళ్ళు ఎవరు ఎంటర్ప్రినర్స్ కారా? వాళ్ళకి వేరే బిజినెస్లు ఉండవా? వాళ్ళు విదేశాలకు పోయి చదువుకోరా? 100 మంది ప్లేస్మెంట్స్ ఎట్లా అవుతాయి? కాబట్టి ఇది నిజం, నిజాన్ని విశ్వసించండి. భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మరో డ్రాబ్యాక్ కూడా ఉంది, వీళ్ళు సిటీలో ఉండటం వల్ల వసతి ఫెసిలిటీ లేదు. దెర్ ఈజ్ నో హాస్టల్ ఇన్ భోజరెడ్డి. మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడ విద్యార్థులు రావటం వల్ల ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది. మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీకి దీనికి ర్యాంక్స్ వేరియేషన్లో పెద్ద వేరియేషన్ ఏం లేదు, కానీ 11 లక్షలు సింగిల్ పేమెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ 75,000 × 4 సంవత్సరాలు అంటే 3 లక్షలు అయిపోతుంది. సింపుల్ కదా. కాబట్టి సిటీ పిల్లలందరూ కూడా భోజరెడ్డి ఉమెన్స్ కావాలా, అదిగా సారీ మన బీవేరెడ్డి ఉమెన్స్ కావాలా, ఇంకొక ఉమెన్స్ కావాలని చెప్పి పరుగులు ఎత్తకుండా, మీకు ఎవరికైతే జేఈ ర్యాంక్స్ ఉంటాయో, కొంచెం పాసిబిలిటీ ఉంటుందో, ట్రావెల్ చేసుకోగలిగినటువంటి సిటీ పిల్లలందరూ కూడా హ్యాపీగా మీరు భోజరెడ్డి ఉమెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. బికాస్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సమాజం యొక్క శ్రేయస్సును గురించి కాలేజీ నడిపేటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో తనగొడకుడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే పొద్దున పోతే ఒక రేటు, మధ్యాహ్నం పోతే ఒక రేటు, సీటు ఉందంటారు లేదంటారు, ఆగమాగం పట్టిస్తున్నారు పేరెంట్స్ని. కాబట్టి ఇది పరిస్థితి. కాలేజ్ కోడ్ BREW అండి, తప్పనిసరిగా ఈ కాలేజీని ఆప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.